ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే ఇక ఆ సినిమా విడుదలైన సమయంలోనే సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు సుకుమార్ అధికారికంగా ప్రకటించి మొదటి భాగంను గత సంవత్సరం విడుదల చేయడం జరిగింది ఇక మొదటి భాగం అయితే భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది బాలీవుడ్లో అయితే ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి అక్కడ రికార్డులను క్రియేట్ చేసింది ఈ క్రమంలోనే పుష్ప టూపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక పుష్ప టూకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పది నెలల నుండి కొనసాగుతూనే ఉంది ఈ సంవత్సరం అసలు పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవుతుందా లేదా అంటూ కొందరు అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎటకేళ్లకు సుకుమార్ అండ్ టీం నుండి అధికారికంగా సమాచారం అందింది తాజాగా పుష్ప టూ నుంచి అల్లు అర్జున్కు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ని విడుదల చేస్తూ త్వరలోనే షూటింగ్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు ఇక ఈ పోస్టర్లో అల్లు అర్జున్ మరోసారి తన మాస్ లుక్తో అదరగొట్టేశారు ఇక ఈ లుక్లో అల్లు అర్జున్ స్టైల్గా చైర్పై కూర్చుని ఒక చేతిలో సిగరెట్ కాల్స్తూ మరో చేతిలో గన్ పట్టుకొని చాలా ఫైరింగ్గా కనిపిస్తున్నాడు ఇక ఈ పోస్టర్ను అధికారికంగా ప్రకటిస్తూ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ను అందించారు ఇక ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైందంటూ ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు ఇక నవంబర్ ఏడో తేదీన మొదటి షెడ్యూల్ ప్రారంభించి దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ చేయబోతున్నారట మొదటగా భారీ యాక్షన్ హైవోల్టేజ్ సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించేందుకు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందుతోంది అలాగే అల్లు అర్జున్ రష్మిక మందుల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించాల్సి ఉంటుందని సమాచారం వినిపిస్తోంది ఇక బాలీవుడ్కు చెందిన స్టార్ హీరోయిన్తో ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందని సమాచారం మొత్తంగా టూ షూటింగ్ అప్డేట్ను రివీల్ చేస్తూ పుష్పా టో నుంచి బన్నీకి సంబంధించిన లేటెస్ట్ లుక్ని విడుదల చేయడంతో బన్నీ లేటెస్ట్ లుక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగవైరల్గా మారుతూ ఈ లుక్ ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది అంతేకాకుండా ఒక్కసారిగా సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది